सदाशिवतमारम्भां व्यासशङ्करमध्यमां अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रीगुरुभ्यो नमः हरिः ओम् विचित्रवीरहनुमान् मालामन्त्रमु लेक विचित्रवीरहनुमान् मालामन्त्रस्तोत्रमु इदि अत्यंत महिमगल स्तोत्रम् इटु मंत्रशास्त्रंलोनु अटु तंत्रशास्त्रंलोनु इदि बहुलंगा ప్రచారంలోను వాడుకలోను ఉన్నది. ఇది ఒక బంధన వశీకరణ ప్రక్రియ, అత్యంత మహిమాన్వితమైనది. ఎవరైతే శత్రు బాధలతోనూ ఆర్థిక బాధలతోనూ ఉంటారో వాటిని పోగొట్టుకున్నటకు ఈ స్తోత్రాన్ని లేక ఈ మంత్రజపాన్ని 1100 మార్లు జపించాలి. జపించిన తర్వాత 110 సార్లు అనగా ఒక మాల ఈ మాలామంత్ర స్తోత్రాన్ని హవనం గురువు సమక్షంలో గురువుగారి చేత చేయించుకోవాలి. తదనంతరం 5 బ్రహ్మచారులకి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాదులు ఇవ్వటం వలన శత్రువులు వశం అవ్వటం కానీ శత్రు నాశనం కానీ జరుగుతుంది. అలాగే వాళ్ళకున్న దారిద్ర్య బాధలు అన్నీ తొలగి సుఖజీవనము ధనప్రాప్తి సకల జన వశీకరణత లభిస్తుంది. ఇది శత్రువుల్ని లేక పరులు అంటాం, మనకంటే అన్యమైన వాళ్ళు, వాళ్ళని బంధించేది, వాళ్ళని వశం చేసుకునేది. కనుక ఇంతటి మహిమాన్వితమైన ఈ మాలామంత్రాన్ని అనవసరంగా మనం వాడకూడదు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వాడాలి. ఒకవేళ అనవసరంగా ఎవరన్నా మిమ్మల్ని చూసి ఈర్ష్యపడి మీకు ప్రమాదాన్ని చేకూరుస్తున్నట్టే అప్పుడు వాడచ్చు. ఒక స్త్రీ మిమ్మల్ని మోసం చేసిందా, పురుషుడు మోసం చేశాడా, వాడండి, తప్పు లేదు. కానీ ఈ మాలామంత్రాన్ని అనవసరంగా ప్రయోగించరాదు. ఇది జపం చేసుకుని స్వామిని ప్రసన్నం చేసుకుని కష్టాలను నివారించుకోవడానికి, మనల్ని మనం రక్షించుకోవడానికి, మనల్ని ఇబ్బంది పెట్టేవారిని నియంత్రించుటకు ఉపయోగించవచ్చు. ఇతరుల వల్ల బాధలు పడేవారు, అలాగే శత్రు కుటుంబ మూలక ఇబ్బందులు పడేవారు కోసం ఇది మనం వాడుతూ ఉంటాం. మన సొమ్మును వేరే వారు తింటూ మనకి గుంటలు తవ్వుతూ ఉండే కొంతమంది దరిద్రులు ఉంటారు. అటువంటి వారికి మనం ఇటువంటి ప్రయోగం చేసి, అనగా ఉపాసన చేసి, మన సమయాన్ని ఉపయోగించుకుని నష్టపోకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. పరాయి స్త్రీ మీద కన్ను వేసి లేదా పక్కవాడిని నియంత్రణ చేయుటకు వాడినచో ఎవరైతే ఈ మంత్రం చేస్తారో వారే నశిస్తారు. ఇది మంత్రశాస్త్రమునందు చెప్పబడి ఉన్నది. హనుమంతుడు పూర్తిగా ధర్మాన్ని రక్షించేవాడు కాబట్టి అధర్మ ప్రక్రియల జోలికి వెళ్ళకూడదు. న్యాయబద్ధమైన వాడికి మీరు ఉపయోగించుకోవచ్చు. మీ భర్తలో లోపాలున్నాయా మీరు ఉపయోగించుకోండి, మీ భార్యలో లోపాలున్నాయా ఉపయోగించండి, తప్పు లేదు. విపరీతమైన కష్టాలున్నాయా వాడండి, తప్పు లేదు. శత్రుమూలకంగా ఇబ్బందులు ఉన్నాయా వాడండి, దారిద్ర్య బాధలు ఉన్నాయా తప్పు లేదు. ఈ హనుమంతుడు బ్రహ్మాస్త్రమునకే బందీ కాలేదు, అంత గొప్పవాడు ఆయన. ధర్మమూర్తి, బ్రహ్మాస్త్రం ఆయన్ని ఏమీ చేయలేదు. కానీ పెద్దల్ని గౌరవించడం ధర్మం కాబట్టి బందీ అయినట్టుగా నటించాడు. తల వంచుకుని ఒక క్షణం మాత్రం బందీ అయినట్టుగా ఉన్నాడు. అటువంటి ధర్మమూర్తి యొక్క మంత్రం కాబట్టి అనవసరంగా వాడకుండా, మీరు అవసరానికి మించి వాడకుండా అవసరానికి తగ్గట్టుగా దీన్ని ఉపయోగించి వాడుకోవచ్చు. మీకు కష్టాలున్నాయి, దారిద్ర్య బాధలున్నాయి, శత్రువులున్నాయి, బాధలు తొలగాలి, ఆ స్వామివారిని ఆర్తిగా అనన్య భక్తితో ఆరాధించండి. స్వామివారు మీకు ఆ పని చేసి పెడతారు. మంగళవారం మంగళవారం మాత్రం విధిగా ఆయనకి తమలపాకులతో పూజ చేయండి. ఇది చేసేప్పుడు బ్రహ్మచర్యం పాటించండి. ఒక్క పూట మాత్రమే భోజనం చేయండి. తామస ఆహారం ఏవీ తీసుకోవద్దు. ఇది సాధారణంగా ఇబ్బందులు తొలగేందుకు, దారిద్ర్య బాధలు పోయేందుకు, మామూలుగా ఉండే చిన్న చిన్న శత్రు బాధలు పోయేందుకంటే ప్రతినిత్యము 5 సార్లు 45 రోజులు లేదా 41 రోజులు చేసుకోవటం వల్ల కష్టాలు తీరుతాయి. కొద్ది తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు 5 సార్లు చొప్పున 90 రోజులు చేసుకోండి. లేదు వేగంగా కావాలి అనుకుంటే 14 సార్లు చొప్పున 41 రోజులు చేయండి. కానీ ఈ 41 రోజుల్లో
ఎప్పుడు మంగళవారం వస్తే ఆ మంగళవారం మంగళవారం మీరు తమలపాకులతో అష్టోత్తర శతరామంతో అయ్యవారికి అనగా హనుమంతుడికి పూజ మాత్రం తప్పనిసరిగా చేయాలి. ఫలితంలో మాత్రం ఎటువంటి సందేహం లేకుండా మీరు కోరుకున్న దానికంటే ఎక్కువే అయిన తర్వాత తప్ప తక్కువ ఏనాడు ఇవ్వడు. ఇది చాలా మహిమ కలిది. ఎంతోమంది ఇది ఉపయోగించి చాలా ప్రయోజనాలను పొందారు. కానీ ధర్మబద్ధంగానే సుమా, ఇప్పుడు మనము దాని న్యాసము ఆ మాలామంత్ర స్తోత్రము తెలుసుకున్నాం. ఓం అస్య శ్రీ విచిత్ర వీర హనుమాన్ మాలామంత్రస్య శ్రీ రామచంద్రో భగవాన్ ఋషి అనుష్టుప్ ఛందః శ్రీ విచిత్ర వీర హనుమాన్ దేవత మమ అభీష్ట సిద్ధ్యర్థే దార్జ్య బాధ నిర్మూలనార్థే సర్వశత్రు వశీకరణార్థే మాలామంత్ర జపే వినియోగః అథ కరహృదయాది న్యాసః. ఓం హ్రాం అంగుష్ఠాభ్యా నమః. ఓం హ్రీం తర్జనీభ్యా నమః. ఓం హ్రూం మధ్యమాభ్యా నమః. ఓం హ్రీం అనామికాభ్యా నమః. ఓం హ్రూం కనిష్ఠికాభ్యా నమః. ఓం హ్రః కరతల కరపృష్ఠాభ్యా నమః. అథ హృదయాది న్యాసః. ఓం హ్రాం హృదయాయ నమః. ఓం హ్రీం శిరసే స్వాహ. ఓం హ్రూం శిఖాయై వషటు. ఓం హ్రైం కవచాయ హుం. ఓం హ్రౌం నేత్రత్రయాయ వౌషటు. ఓం హ్రః అస్త్రాయ ఫట్. భూర్భువసూరం ఇది దిగ్బంధ. ధ్యానం. వామేకరే వైరవహం వహంతం శైలంపరే శృంఖల మాలయాఢ్యం దధానమాధ్మాత సువర్ణవర్ణం భజే జ్వలత్కుండలం ఆంజనేయం లమిత్యాది పంచోపచార పూజ చేసుకుని గురుధ్యానం చేసుకోండి. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఇప్పుడు శ్రీ విచిత్ర వీర హనుమాన్ మాలామంత్ర స్తోత్రంలోకి మనం వెళ్దాం. ఓం నమో భగవతే విచిత్ర వీర హనుమతే ప్రళయ కాలానల ప్రభాజ్వలత్ ప్రతాప వజ్రదేహాయ అంజనీగర్భ సంభూతాయ ప్రకట విక్రమ వీర దైత్య దానవ యక్ష రాక్షస గ్రహ బంధనాయ భూతగ్రహ ప్రేతగ్రహ పిశాచగ్రహ శాకినీగ్రహ డాకినీగ్రహ కాకినీగ్రహ కామినీగ్రహ బ్రహ్మగ్రహ బ్రహ్మరాక్షసగ్రహ చోరగ్రహ బంధనాయ ఏహి ఏహి ఆగచ్చ ఆగచ్చ ఆవేశయ ఆవేశయ మమ హృదయం ప్రవేశయ ప్రవేశయ స్ఫుర స్ఫుర ప్రస్ఫుర ప్రస్ఫుర సత్యం కథయ కథయ వ్యాఘ్రముఖం బంధయ బంధయ సర్పముఖం బంధయ బంధయ రాజముఖం బంధయ బంధయ సభాముఖం బంధయ బంధయ శత్రుముఖం బంధయ బంధయ సర్వముఖం బంధయ బంధయ లంకాప్రసాద భంజన సర్వజనం మే వశమానయ వశమానయ శ్రీం హ్రీం క్లీం శ్రీం సర్వాన్ ఆకర్షయ ఆకర్షయ శత్రూన్ మర్దయ మర్దయ మారయ మారయ చూర్ణయ చూర్ణయ ఖే 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 శ్రీరామచంద్ర ఆజ్ఞయా ప్రజ్ఞయా మమ కార్యసిద్ధిం కురు కురు నో శత్రూన్ భస్మీ కురు కురు స్వాహ. ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రోం హ్రహ ఫట్. శ్రీ విచిత్ర వీర హనుమతే మమ సర్వశత్రూన్ భస్మీ కురు కురు హన హన హుం ఫట్ స్వాహ. ఈ రకంగా ఎవరైతే నియమం పాటించి 1100 మార్లు జపిస్తారో తదనంతరం 110 సార్లు ఆ హనుమంతుని యొక్క మంత్ర హవనం చేసుకుంటారో ఈ సాధకుల యొక్క సర్వశత్రువులు నశించిపోతారు, లేదా సర్వశత్రువులు వీరికి వశమవుతారు. అలాగే మన అవసరాన్ని బట్టి మన యొక్క కష్ట తీవ్రతను బట్టి 5 సార్ల 14 సార్ల లేక రోజుకి 28 సార్ల అని సాధకులు వాళ్ళ గురువుని అడిగి తెలుసుకుని ఆ విధంగా చేసుకుని ఆ హనుమంతుని యొక్క అనుగ్రహానికి పాత్రలు అగుదురుగాక. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినం.